హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మదర్ అండ్ డాటర్ ఎలా ఉన్నారు మీరు అందరు నా కమెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే బాగున్నాను అండ్ నేను ఈ వీడియోలో మీతోటి బేబీ బాత్ కేర్ ప్రొడక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను అవునండి చాలా ఉంటాయి కానీ నేను ఏవైతే మా బేబీకి యూజ్ చేస్తున్నానో వాటి గురించి మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను సో స్టార్ట్ చేసేద్దామండి ఈ వీడియో ఫస్ట్ అయితే నేను బేబీకి బాత్ గురించి చెప్తున్నాను కాబట్టి నలుగు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన ఇండియన్స్కి దానికి నేనే ఏం యూస్ చేస్తానో అది మీతో చూపి చూపిస్తాను నేను ఆలివ్ ఆయిల్ అయితే యూస్ చేస్తానండి నలుగు పెట్టడానికి అండ్ పిండి యూస్ చేస్తాను కొంతమంది శనగపిండి యూస్ చేస్తారు అండ్ కొంతమంది కొన్నవి కూడా యూస్ చేస్తారు కానీ నేను మాత్రం హోమ్మేడ్ నలుగుపిండి యూస్ చేస్తానండి ఫస్ట్ నుండి కూడా ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేను వేరే వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి అండ్ నేను ఎలా అయితే యూస్ చేస్తానో అది చెప్దాం అనుకుంటున్నాను ఫస్ట్ చే ఏదో ఒక పార్ట్ తో స్టార్ట్ చేసుకుంటాం కదండి నేను ఫస్ట్ అయితే ఆయిల్ 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 అప్లై చేస్తాను ఆ పర్టికులర్ పార్ట్కి మాత్రమే హ్యాండ్ అయితే హ్యాండ్ లెగ్ అయితే లెగ్ దానిపైన ఈ నలుగుపిండి పౌడర్ అలా జల్లి ఇలా నులిమేస్తానండి కొద్దిగా కొద్దిగా గట్టిగా బాగా అయితే వాళ్ళు ఏడుస్తారు సో గట్టిగా నులిమితే ఆయిల్కి ఇది పట్టి బాగా మొత్తం అంతా రాలిపోతుందండి రాలిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పార్ట్లో ఆ ఏరియాలో ఉన్న డర్ట్ అండ్ చిన్న చిన్న హెయిర్ ఉంటుందండి పిల్లలు బాగా హెయిర్తో పుడతారు కదా అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి చాలా స్మూత్గా అయిపోతుంది ఆలివ్ ఆయిల్ చాలా మంచిగా స్మూత్గా అండ్ మంచిగా హైడ్రేట్ కూడా అవుతారు పిల్లలు సో నేను ఇవి రెండు యూస్ చేస్తానండి బేబీ నలుగు పెట్టడానికి అండ్ నెక్స్ట్ నేను మీతోటి బేబీ సోప్ అండ్ షాంపూ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను అయ్యా అవి చాలా ఇంపార్టెంట్ కదండి ఫస్ట్ నుండి కూడా తనకి న్యూ న్యూబోర్న్ నుండి మేము ఎవినో వాష్ అండ్ షాంపూ యూస్ చేసామండి ఇప్పుడైతే అవి యూస్ చేయట్లేదు నేను ఇండియా వచ్చాక కూడా అదే యూస్ చేశాను చాలా కాలం కానీ తర్వాత ఈ లాక్డౌన్ అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నాకు అది దొరకలేదు సో నేను వేరేది ఖచ్చితంగా వాడాలి కదా సో నేను జాన్సన్స్ బేబీ స్టార్ట్ చేశానండి ఎందుకంటే కామన్గా ఫస్ట్ నుంచి అందరూ ఇదే యూజ్ చేస్తారు కదా ఇండియాలో సో స్టార్ట్ చేస్తే మా అమ్మాయికి అంత పడలేదు సో కొద్దిగా కలర్ చేంజ్ అనిపించింది సో నేను ఇది తీసేసాను నెక్స్ట్ హిమాలయ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా సో హిమాలయ బేబీ కేర్ సోప్ తెప్పించాను ఇది తెప్పిస్తే ఏమైందంటే బాగా కొద్దిగా పర్వాలేదు కానీ యూస్ చేసిన వెంటనే నాకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బేబీ స్కిన్ చాలా రఫ్ అవుతుందండి రఫ్ అవుతుంది అండ్ డ్రై అయిపోతుంది మెయిన్గా సో అందుకని చెప్పి నేను ఇది మార్చేసాను అనమాట ఎందుకు డ్రై అవుతుందని నేను కొద్దిగా సర్చ్ చేస్తే ఏమనిపించిందంటే అంటే దీని పీహెచ్ వాల్యూ నియర్లీ సెవెన్ ఉందండి నార్మల్గా పిహెచ్ వాల్యూ జీరో టు ఫోర్టీన్ ఉంటుంది కదా సెవెన్ న్యూట్రల్ కానీ బాగా ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు కానీ కొద్దిగా బేబీస్ కోసం ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటే చాలా జంటిల్ అన్నట్టు అనమాట సో అందుకనేమో మరి ఇదైతే కొద్దిగా రఫ్ అండ్ కొద్దిగా డ్రై అనిపించింది సో నేను ఇది కూడా తీసేసాను సో కొ మా సిస్టర్ అండ్ కొంతమంది అడ్వైస్ ద్వారా నేను టెడీ బార్ స్టార్ట్ చేశాను ఇది కరెక్ట్గా పిహెచ్వైలో ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉందండి చాలా బాగుంది సోప్ చాలా స్మూత్గా ఉంది చాలా బాగుంది నాకు అనిపించింది స్మూత్గా ఉంది బేబీస్ స్కిన్ సో నేను అప్పటి నుంచి ఏ ఇష్యూస్ ఫేస్ చేయలేదు సో నేనైతే కంటిన్యూ చేశాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను హిమాలయ షాంపూ యూస్ చేశానండి ఎవినో తర్వాత అండ్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఏమి ఇష్యూస్ రాలేదు చాలా బాగుంది షాంపూ సో ఇవన్నీ నేను యూస్ చేసే మా బేబీ బాత్ కేర్ ప్రోడక్ట్స్ ఇవైతే నేను మీతో చెప్తున్నాను అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ